ఫోటో షూట్లు జరుగుతాయి, ఉంటాయి కదా ప్రీ వెడ్డింగ్ షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు నల్గొండలో ఫేమస్. ఇది నాగార్జున సార్ లేకపోతే ఇదా ఈ రెండే ప్రీ వెడ్డింగ్ షూట్ అది జరుగుతుంది ఆల్రెడీ. ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ ఇందులో ఉంటాడు శివుడు, గోపురం ఉంది కదా, గోపురంలో శివుడు ఉంటాడు. అవన్నీ స్తంభాలు ఉన్నాయి కదా లోపల, ఎక్కడి నుంచి నీడ వచ్చి శివుడి మీద పడుతుందో ఎవరికి వెళ్ళాలి ఇప్పటికే. నీళ్ళది లెవెల్ ఏ లెవెల్ దాకా ఉందో చూడ, అడగ అనిపిస్తుంది గుట్ట మీద అంత ఎత్తుకుండా కావచ్చు నీళ్ళు. మనం నీళ్ళు లేనప్పుడు వచ్చినాం ఈ రోడ్డు దాకానే కావచ్చు, ఎక్కువేది ముగిపోతుంది అదే కదా. వైజాగ్ కాలనీలో అయితే ఉన్నాను. వైజాగ్ కాలనీ అనేది ఒక చిన్న చిన్నపాటి విలేజ్ అన్నమాట. ఇక్కడ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ మొత్తం, ఇది ఒక చిన్నపాటి బీచ్ టైప్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలామంది వీకెండ్స్ టైంలో ఇక్కడికి వస్తారు, మీరు చూసుకోవచ్చు. ఇది నల్గొండకి ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70 కిలోమీటర్స్, అంటే 60-70 కూడా ఉండదు, మేబీ 50 నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అన్ని బోట్స్ ఉన్నాయి. ఈ బోటింగ్ కూడా చాలామంది చేస్తారు, కానీ ఇక్కడ చాలామంది చెప్పింది ఏంటంటే బీచ్ టైప్లో ఫీలింగ్ వస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ ఇసుక అసలు ఇక్కడ కనబడట్లేదు నాకు, ఇక్కడ ఇసుక అయితే ఏం లేదు, జస్ట్ వాటర్ అయితే ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్తే నేను ఒక చూపిస్తాను, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిగా చిన్నగా ఇసుక అయితే ఉంది, అక్కడ మనకి కొద్దిగా బీచ్ టైప్ ఫీలింగ్ వస్తుంది. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మొత్తం. ఇది వైజాగ్ కాలనీకి సంబంధించిన, ఏదైతే వైజాగ్ కాలనీ బీచ్ అంటున్నారో, ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది ఈ మధ్య, దానికి సంబంధించిన లొకేషన్ అన్నమాట. ఓకే, నేను మొత్తం డీటెయిల్ చూపిస్తాను. మొత్తం ఇక్కడ బోట్లు ఉంటాయి, కానీ ఇసుక మాత్రం లేదు, ఓన్లీ బోట్స్ ఉన్నాయి, వాటర్ ఉన్నాయి బ్యాక్ వాటర్. ఇంకా అన్నీ ఇక్కడ చాలామంది వీకెండ్స్లో వస్తుంటారు, అటే సండే ఆ టైంలో ఇక్కడ వచ్చి కొద్దిగా చిల్ అయ్యి వెళ్తుంటారు, కానీ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు చాలా తక్కువ ఉన్నాయి వాటర్. వాటర్ యాక్చువల్లీ అక్కడ మీకు ఒక లైన్ కనిపిస్తుంటుంది గుట్ట పైన, అక్కడ వరకు వస్తాయి జనరల్గా. మేము లోపలికి వచ్చాము, వాటర్ కొద్దిగా చాలా తక్కువ. మేము వేరే వర్క్ పైన ఇక్కడికి వచ్చాము, అదే టైంలో వైజాగ్ కాలనీ కూడా ఉంది కదా చూద్దామనే ఇంటెన్షన్ తోటి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి టైం ఆల్మోస్ట్ ఒక 10 అవుతుంది. ఇప్పుడైతే వాటర్ అంత లేవు, చాలా తక్కువ ఉన్నాయి, కానీ లొకేషన్ మాత్రం ఆసమ్ ఉంది చూడ్డానికి మాత్రం. అంటే వీకెండ్స్లో
మీరు వీకెండ్ టైమ్స్లో అయితే రావచ్చు ఇక్కడికి. ఇక్కడ హోటల్స్ ఉంటాయి, అంటే హోటల్స్ అంటే చిన్న రూమ్ స్టేస్ ఉంటాయి, అలాగే ఫుడ్ కూడా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. మీరు వీకెండ్ ఒక ప్లాన్ చేసుకుంటే, మీరు సాటర్డే సండే అలా ప్లాన్ చేసుకుంటే వచ్చి వన్ డే స్టే చేసి ఇక్కడ, అంటే నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ సండే రిటర్న్ వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ చూడవచ్చు, మొత్తం వాటరే ఉన్నాయి. ఓకే, సీనరీ మాత్రం ఒక రేంజ్లో ఉంది, సూపర్ ఉంది. మీకు అన్ని వీడియోస్ నేను క్లియర్గా అటాచ్ చేసి మీకు పెడతాను, పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో. ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ది లైక్ బటన్. ఓకే, చూడండి ఇక్కడ అన్ని బోట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ లోపలికి వస్తారు, ఇక్కడ ఇక్కడ అక్కడ నుంచి మనము మెయిన్ రోడ్ నుంచి ఇట్లా లోపలికి రాగానే ఇక్కడ మొత్తం బోట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి చాలామంది బోటింగ్ కూడా చేస్తారన్నమాట, వీళ్ళు తీసుకెళ్తారు. చూడండి మొత్తం ఎంత సూపర్ ఉందో సీనరీ, చుట్టుపక్కల మొత్తం కొండలే ఇదంతా. ప్రజెంట్ వచ్చేసి మేము డ్రెస్ చేంజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్తున్నాం. ఇక బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఓకే, మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఇదంతా వైజాగ్ కాల్కి సంబంధించిన ఒక చిన్న బీచ్ టైప్లో ఉంటుంది. ఇక్కడ మనకి హైదరాబాద్కి అరౌండ్ ఒక 120 కిలోమీటర్స్ నుంచి 140 కిలోమీటర్స్ అవుతుంది అన్నమాట. చాలా దగ్గర, వీకెండ్స్ టైంలో మీరు రావచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ది లైక్ బటన్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.